విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓకి దార్పత్తి పంచాయతీ పల్లపు దొంగాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం. చదువు చెప్పమంటే దాడి చేస్తారా? ఈ సంఘటనను ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భర్త గౌరీష్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, సేటియు జిల్లా కార్యదర్శి మద్దెల రమణ మాట్లాడారు. హిల్టాప్ దారపట్టు పంచాయతీ పల్లపుతుంగాడు స్కూల్కి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా ఉపాధ్యాయులు సరిగ్గా రావటం లేదు, మా గిరిజన విద్యార్థులకి విద్య సరిగ్గా అందటం లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వానికి అధికారులకి చెప్తూనే వస్తున్నాం. కొంతమంది ఉపాధ్యాయులు వచ్చి అక్కడే ఉంటూ 3-4 రోజులు పాఠాలు చెప్తూ పిల్లలతో గడిపే ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకి విద్య కల్పించాలన్న దృక్పథంతో ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్కూల్ అనేది నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుండి అక్కడ ఈ టీచర్లు వెళ్ళకపోవడం, ఇవన్నిటి మీద ఫస్ట్ నుండి ఇక్కడ గిరిజన సంఘం బాధ్యులు గౌరీసు కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని డిఏఓ దగ్గరికి అలాగే ఎంఈఓ దగ్గరికి తీసుకురావడం, పరిష్కరించడం, అవన్నీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ నిన్న ఉదయాన్నే నువ్వెందుకు మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇస్తున్నావు, మేము వెళ్తే వెళ్తాం లేకపోతే వెళ్ళాం అనే ఒక దురుద్దేశంతో ఆ స్కూల్ హెచ్ఎం చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈరోజు నూతన విద్యా విధానంతో ఈ గిరిజన బాలికలు, ఎస్సీ అలాగే మధ్యతరగతి కుటుంబాలు విద్య దూరమైతే ఈ టీచర్ల వల్ల ఈ గిరిజన బాలికలు విద్య దూరమైన పరిస్థితి ఈరోజు గిరిజన గ్రామంలో ఉంది. దాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తాము. ఎందుకంటే మీరు గిరిజనులకి విద్య చెప్పండి, మాకు అదే కావాలని ఒక పౌరుడు, ఆ గ్రామం ఆ పంచాయతీ తాలూకు పౌరుడు గిరిజన సంఘం బాధ్యుడు చెప్పితే కంప్లైంట్ ఇస్తే, అది కంప్లైంట్ అనుకొని భౌతికంగా దాడి దిగిన వాళ్ళ మీద వెంటనే ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకుంటే తప్ప, లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఏకమై భవిష్యత్తులో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని, లేనేళ్ళ భౌతికంగా మేము సమస్య పరిష్కారం తీసుకు ఆలోచిస్తామని ఈ